పొట్టేల్. సో ఈ మూవీ నేను చూసిన తర్వాత గైస్ నాకైతే సో చాలా నచ్చింది. నార్మల్గా నేను ఏంటంటే ఎక్కువ నాస్టాల్జీస్ అంటే లైక్ ఇప్పుడు మనకి రెట్రో మూవీస్ ఉంటాయి కదా, అంటే లైక్ ఏంటంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ వీడియోస్ కానీ ఈ ప్రజెంట్ కాలంలో అంటే ఏదైతే ఇయర్స్లో తీసే మూవీస్ కాకుండా మనకి ఫ్లాష్ బ్యాక్ అంటే లైక్ మీకు పాస్ట్లో అంటే 1950స్లోని 1980స్లో 1990s ఈ కైండ్ ఆఫ్ సో రెట్రో మూవీస్ ఉంటాయి కదా, అంటే ఆ కైండ్ ఆఫ్ ఆ ఇయర్లో జరిగిన పర్టికులర్ స్టోరీని మూవీగా తీస్తారు కదా. సో అవి నాకు చాలా బాగా ఇష్టం. సో మెయిన్గా ఈ మూవీ అనేది మీ అందరికీ తెలుసు, సో చాలా బజ్ అయితే వచ్చింది ఈ మూవీ ట్రైలర్ కానీ లేకపోతే మీకు రిలీజ్ అయినా ఏవైతే సో టేజర్స్ ట్రైలర్స్ ఇవన్నీ మీకు చాలా ఫేమస్ అయ్యాయి. సో అలాగని చెప్పి నేను ఈ మూవీ అయితే ఫస్ట్ చూశాను రెట్రో మూవీ అనే చెప్పి. ఇంకోటి ఏంటంటే నాకు ట్రైలర్ బాగా నచ్చాయి. సో ఇంకా మూవీ చూసాక నాకైతే డిసప్పాయింట్ అయితే నేను అవ్వలేదు గాయ్స్. సో నాకు చాలా బాగా నచ్చింది మూవీ అయితే, అంటే కొన్ని లాజిక్ సీన్స్ అనేవి కొంతమంది వెతుకుతుంటారు కానీ సో నేను మూవీ చూసేటప్పుడు మాత్రం నాకు ఎటువంటి లాజిక్స్ అయితే నాకేమీ మైండ్లోకి అయితే స్ట్రైక్ కాలేదు, అది నా ఒపీనియన్ అది. సో నాకైతే మూవీ అనేది చాలా ప్యూర్గా చాలా ఎమోషన్గా కనెక్ట్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఈ మూవీలో మీకు ట్రైలర్లో ఏదైతే చూసారో సో ఆ ట్రైలర్ చూసినప్పుడే చాలామందికి అయితే మూవీ స్టోరీ అనేది అంటే అర్థమైపోతుంది. కాకపోతే ఇంకా మూవీలో మనకి కొన్ని ఎమోషనల్ సీన్స్ అనేవి ఎలా ఉంటుందంటే ఇంకా మనకు అనిపిస్తుంది అంటే ఏంటంటే బాగా కనెక్ట్ అయిపోతారు మీరు ఆ స్టోరీతోని. అండ్ ఇంకో ఇందులో మెయిన్గా ఈ మూవీలో నాకు బాగా నచ్చినవి ఏంటంటే సో ఈ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, అంటే లైక్ హీరో కానీ లేకపోతే వాళ్ళ కూతురు కానీ లేకపోతే అజయ్ గారి క్యారెక్టరు ఇలా ఎవ్రీ క్యారెక్టర్ మూవీలో మీకు లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి, ఆ క్యారెక్టర్స్ అనేవి మీకు చాలా చాలా బాగా కనెక్ట్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే మన అజయ్ గారు ఉన్నారు కదా, సో ఆల్రెడీ మనం ఎప్పటి నుంచో తనని చూస్తున్నాం, సో చిన్నప్పటి నుంచి తన యొక్క క్యారెక్టర్స్ అనేవి అవన్నీ చూస్తున్నాం మనం. కాకపోతే నాకు ఈ మూవీ చూసాక ఏమనిపించిందంటే సో అంటే ఆల్రెడీ మనం ఇంటర్వ్యూలో కూడా చూసాం విక్రమార్కుడు మూవీ తర్వాత, సో నాకు అంత బాగా నచ్చింది ఈ క్యారెక్టర్ అని చెప్పి ఆల్రెడీ చెప్పారు. సో నేను అది విన్న తర్వాత నేను ఏంటంటే అంత ఉందా ఇందులోనే అని చెప్పి నాకు అప్పుడు అనిపించింది. కాకపోతే ఇది చూశాక నిజంగా నాకైతే సో దానికంటే మించి అయితే చేశాననిపించింది. అంటే ఇంకోటి ఏంటంటే గైస్ ఇప్పుడు మనం ఏదైనా పాన్ ఇండియా మూవీస్ అంటే మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ సో లాంగ్వేజెస్ నుంచి మనం తెచ్చుకుంటాం కదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ని వీళ్ళని. కాకపోతే మన అజయ్ గారిని అయితే సో అవాయిడ్ చేశారు ఇన్ని డేస్ అయితే అనిపించింది. ఎందుకంటే నేను ఫస్ట్ ఈ మూవీ ట్రైలర్ చూసేటప్పుడే ఏముంది అన్ని మూవీస్లోనే విలన్ క్యారెక్టర్ కదా అనుకున్నాను, కాకపోతే ఇందులో అయితే మీకు అల్టిమేట్గా ఉంటుంది. సో ఆ యాక్షన్ అయితే నాకు మూవీ అంతా తనైతే హైలైట్ అయ్యాడు అనిపించింది నాకు. సో చాలా బాగా చేశారు. అండ్ ఇంకా వాళ్ళ కూతురు అండ్ అంటే నటించిన చిన్నపిల్ల అయితే చాలా బాగా చేసింది. అండ్ ఇంకా హీరో అయితే ఇంకా జీవించేశాడు, ఎందుకంటే ఒక ఇన్నోసెంట్ పర్సన్ లాగా అంటే అసలు ఎంత చేశాడంటే అది మీరు మూవీ చూస్తే మీకు అనిపిస్తుంది. సో చాలా బాగా చేశాడు. ఇంకా మూవీ అయితే బాగుంది గైస్. ఇంకా మూవీ స్టోరీ అయితే సో చాలా చిన్న పాయింటే అంటే మనకి అంటే ఓల్డ్ కాలంలో అంటే ఇప్పుడు 1950 ఆ కైండ్ ఆఫ్లో అయితే మూవీ జరుగుతుంటుంది. అంటే ఆ టైంలో మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఇలా మనకు ఉండేది కాదు కదా. సో అప్పుడు ఏంటంటే పటేల్ రాజ్యం అని చెప్పి ఉంటుంది. అంటే ఏంటంటే అక్కడ పటేల్ చెప్పిందే న్యాయము, సో వాళ్ళు చెప్పిందే మనం చేయాలి అనేటట్టు ఉంటుంది. సో ఆ యొక్క ఊరు గురించి అయితే ఆ స్టోరీ ఉంటుంది. అంటే ఆ ఊర్లో ఆ పటేల్ అంటే మన అజయ్ గారు ఉన్నారు కదా, సో తను ఏం చెప్తే అదే చేయాలి. సో ఇలాంటప్పుడు ఏంటంటే సో చాలామంది అనుకుంటారు ఈ పటేల్ ఏదైతే వ్యవస్థ ఉంటుందో దాని నుంచి బయటకు వచ్చి మనం కూడా ఎదగాలి అని చెప్పి కొంతమందికి అంటే అందరికీ కాదు కొంతమందికి ఆ థాట్స్ వస్తుంటాయి కదా. సో అలా ఒక పర్సన్కి అయితే వస్తుంది. ఆ పర్సన్ ఎవరనేది కూడా మీరు మూవీలోనే చూడాలి, ఎందుకంటే అవన్నీ రివీల్ చేయకూడదని చెప్పి అయితే చెప్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే మన హీరో అనుకుంటాడు ఏంటంటే తన కూతుర్ని చదివించాలి అని చెప్పి తను చాలా ట్రై చేస్తుంటాడు. కాకపోతే వాళ్ళ కూతురు ఇప్పుడు చదివితే అంటే ఇప్పుడు నార్మల్గా మనకి సో స్టడీ ఎడ్యుకేషన్ అనేది ఉంటే ఖచ్చితంగా ఇంకా పక్క వాళ్ళంటే లైక్ ఇప్పుడు అజయ్ గారు లాంటి వాళ్ళ పెద్దల మాటలు ఎవరు వినరు కదా, అంటే వాళ్ళు మంచి చేస్తే వింటారు కానీ బ్యాడ్ చేస్తుంటే ఎవరు వినరు కదా. సో అలా కైండ్ ఆఫ్ పాజిటివ్ అంటే నెగిటివ్ థింక్లో మన అజయ్ గారు ఉంటారు. సో ఎలాగైనా ఎవరు చదవకూడదు నేను చెప్పిందే వినాలి అని చెప్పి తను ఏం చేస్తాడు తెలివిగా సో దేవుళ్ళని అర్థం పెట్టుకోవడం మతాలను అర్థం పెట్టుకోవడం కైండ్ ఆఫ్ మొత్తం మీరు మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఫైనల్గా స్టోరీ అయితే ఆ చిన్నపిల్లని వాళ్ళ తండ్రి చదివించాడా లేదా అనేది చూపిస్తారు. కాకపోతే మీకు ఎవ్రీ సీన్ చాలా ఎమోషనల్గా ఉంటుంది. అండ్ అజయ్ గారి క్యారెక్టర్ అయితే మీకు అల్టిమేట్గా ఉంటుంది. నాకు ఇందులో బాగా నచ్చింది ఏంటంటే ఇప్పుడు ఏదో అజయ్ గారు క్యారెక్టర్ అంటే మీకు ఓకే
అజయ్ గారు ఉన్నారు. సో ఇతను ఒక విలను, ఈ విలన్కి ఈ డైలాగ్స్ ఉంటాయి, విలన్ ఏ పనులు చేయకుండా ఆపేస్తాడు. సో అతను ఎవరికి అంటే గుడ్ చదవ అంటే గుడ్ అవ్వకుండా చూస్తాడు, ఇదే మనం ఆలోచిస్తాం కదా. కాకపోతే దీనికి రీజన్స్ కూడా ఈ మూవీలో పెట్టారు, అదైతే నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఒక తను ఏదైనా పని చే అంటే ఇప్పుడు తను ఒక పని చేస్తాడు కదా, అతను చెప్పిన మాటే వినాలని, దానికి కూడా తను ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు అనేది కూడా మనకి అర్థమవుతుంటుంది. అంటే అది నాకు బాగా నచ్చింది. ఇంకోటి ఏంటంటే గైస్, మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. కాకపోతే మీరు సాంగ్స్ అంటే లైక్ ఇప్పుడు ఏదో మీరు మ్యూజిక్ ప్లేయర్లో సాంగ్స్ వింటాము అనేటట్టు కాకుండా, అంటే మూవీ చూస్తున్నప్పుడు మీరు త్రూ అవుట్ ఆ స్టోరీతో పాటు మీకు ఆ సాంగ్స్ అనేవి వెళ్ళిపోతాయి, అదైతే మీకు చాలా బాగా నచ్చుతుంది. సో నాకైతే అది బాగా నచ్చింది. అంటే నార్మల్గా ఇటువంటి కైండ్ ఆఫ్ మూవీస్లో మనకి సాంగ్స్ వస్తే కొంచెం డిస్కనెక్ట్ అవుతుంటారు. కాకపోతే ఈ మూవీలో ఏంటంటే మీకు స్టోరీ టెల్లింగ్తోనే ఎక్కువ పాటలు అయితే ఉంటాయి, అది అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో మీకు ఒక కైండ్ చిన్న ఏంటంటే కార్టూన్ యానిమేషన్ టైప్ మీకు ఒక ఏవి చూపిస్తారు, అదేంటంటే ఒక స్టోరీ చిన్న ఏదో మనకి నీతి కథలు కైండ్ ఆఫ్ ఉంటుంది కదా. సో అది ఈ దేనికోసం అనేది మీరు మూవీలోనే చూడాలి. ఎందుకంటే సో అలాంటివి చెప్తుంటే మీకు ఏంటంటే స్పాయిలర్స్ అయిపోతాయి అని చెప్పట్లేదు, అలానే అందులో ట్విస్ట్ ఉన్నాయని కాదు, అంటే ఏంటంటే స్టోరీ రివీల్ చేయకూడదని చెప్పి అయితే చెప్తున్నాను. సో అది మీకు చాలా బాగా నచ్చుతుంది. సో నేనైతే అంటే స్టోరీలో ఈ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లనేషన్ అనేది నాకు చాలా కొత్తగా అనిపించింది, ఎందుకంటే మనం చాలా మూవీస్లో చూసాము. కాకపోతే నేను ఇటువంటి పీరియాడిక్ లైక్ ఏంటంటే మీకు ఇలా రెట్రో మూవీస్లో ఈ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అనేది సో నాకైతే ఇంట్రెస్ట్గా అనిపించింది. అండ్ ఓవరాల్గా గాయస్ మీకు ఈ పొట్టేల్ మూవీ అనేది సో నా ఒపీనియన్ ప్రకారం అయితే నాకు బాగా నచ్చింది. కాకపోతే మీకు కొన్ని కొన్ని దగ్గరలో ఏంటంటే సో మరీ ఇది ఇక్కడ తను చేస్తే బాగుండు కదా అని చెప్పి కొన్ని దగ్గరలు అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే అవి కూడా వాళ్ళు స్టోరీని అనుకొని ఆ విధంగా తీశారు. కాకపోతే నాకు ఒక్క చిన్న కన్సర్న్ ఏంటంటే ఒక సీన్ ఉంటుంది మీకు ఏంటంటే కొంచెం ఆ ప్రీ క్లైమాక్స్ దగ్గర, అక్కడ ఏంటంటే నాకు ఆ సీన్ చూసిన తర్వాత కొంచెం ఏంటంటే లైక్ సో ఇది ఇంకొంచెం వాళ్ళు ఎక్కువ డెప్త్గా తీసుంటే ఇంకొంచెం ఎమోషన్ బాగుండేది కదా అనిపించింది. కానీ ఓవరాల్గా అయితే బాగానే ఉంది, ఇంకొంచెం బెటర్ తీయచ్చేమో అనిపించింది, అది నా ఒపీనియను. కానీ నాకు ఫైనల్గా క్లైమాక్స్ అయితే చాలా బాగా నచ్చింది. సో లిటరలీ గైస్ మీకు క్లైమాక్స్ అయితే చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. అంటే కాకపోతే మీకు ఇక్కడ ఏంటంటే స్టోరీ అనేది మీరు ముందే గెస్ చేసేస్తారు, అది నేను చెప్పట్లేదు. అంటే మీరు గెస్ చేయరు, మీకు సస్పెన్స్ ఉండిపోద్ది అని చెప్పట్లేదు. స్టోరీ గెస్ చేసినా కూడా మీకు ఏంటంటే ఈ మూవీలో సో కంప్లీట్గా మీకు త్రూ అవుట్ ఎంగేజింగ్ అనేది కంటిన్యూ ఉంటుంది. సో అదైతే నాకు బాగా నచ్చింది. సో ఓవరాల్గా మూవీ అయితే చాలా గుడ్ గైస్, ఇది నా ఒపీనియను. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి సో నేను 5కి అయితే నేను 3.5 ఇస్తున్నాను, ఇది నా ఒపీనియను. ఎందుకంటే నేను మూవీ చూసిన తర్వాత నాకు త్రూ అవుట్ మూవీ అయితే నేను నాకైతే నా వర్క్ అయితే నాకు బాగా అనిపించింది కాబట్టి నేను చెప్తున్నాను. ఒకవేళ మీకు ఎవరైనా మూవీ చూశారనుకోండి సో మీరు కూడా కామెంట్స్ చెప్పండి, మీకు ఎలా అనిపించింది, మీకు నచ్చిందా లేదా అనేది. సో గైస్ ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే తప్పనిసరిగా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్.